హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అండ్ టుడే ఈ వీడియోలో నా కొత్త స్టిచ్చింగ్ మిషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ మొత్తం మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నా అండి ఈ వీడియోలో మిషన్ అన్బాక్సింగ్ అండ్ ఈ మిషన్ ఎందుకు కొన్నాను ఎంత ప్రైస్కి కొన్నాను ఏ ప్లేస్లో కొన్నాను వర్కింగ్ కండిషన్ అది మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో చెప్తాను ఆల్రెడీ నేను ఈ మిషన్ తీసుకుని వన్ ఇయర్ అవుతుంది ఈ మిషన్ కండిషన్ ఎట్లా ఉంది వర్క్ ఎట్లా ఉంది మొత్తం చూసిన తర్వాతే అంతా బాగుంది అనుకున్న తర్వాతే వీడియో చేద్దాము అని చెప్పేసి ఎన్ని రోజులు వీడియో అయితే తీయలేదు అండ్ ఇప్పుడు తీసుకున్న ఈ కొత్త స్టిచ్చింగ్ మిషన్లో పని చాలా ఫాస్ట్గా అయిపోతుంది కొత్త స్టిచ్చింగ్ మిషన్ గురించి అన్బాక్సింగ్ డీటెయిల్స్ అన్ని చెప్పే ముందు నేను తీసుకున్న నా ఫస్ట్ స్టిచ్చింగ్ మిషన్కి ఇప్పుడు తీసుకున్న ఈ కొత్త స్టిచ్చింగ్ మిషన్కి ప్రైస్ డిఫరెన్స్ ఏంటి క్వాలిటీ డిఫరెన్స్ ఏంటి ఏ మిషన్ ఎన్ని ఇయర్స్ వర్కింగ్కి బాగుండింది ఏ మిషన్ ఎలాంటి వాళ్ళకి వర్క్ చేసుకోవడానికి బాగుంది అన్ని డీటెయిల్స్ కూడా చెప్తాను అండ్ మీరు ఇక్కడ పర్పుల్ కలర్లో చూస్తున్నారు కదా బ్రదర్ డిఎస్ థర్టీన్ హండ్రెడ్ నా ఫస్ట్ స్టిచ్చింగ్ మిషన్ దాని ప్రైస్ వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ అండ్ నేను తీసుకున్న ఈ సెకండ్ జాక్ స్టిచ్చింగ్ మిషన్ వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ రెండు కూడా ప్రైస్ ఈ రెండిటికి ప్రైస్ సేమ్ ప్రైస్ ఉంది కానీ రెండిటికి చాలా డిఫరెంట్ ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి ముందు ఈ బుడ్డ మిషన్ గురించి చూద్దాము ఈ బుడ్డ మిషన్ వచ్చేసి ట్వంటీ త్రీ చుట్టూరు మొత్తం కూడా బాడీ దింది ప్లాస్టిక్ ఫుల్లీ ఆటోమేటిక్ వర్షన్ కరెంట్ ఉంటే మాత్రమే పనిచేస్తుంది అండ్ ఇది ఎక్కడైనా సరే ఈజీగా పడుతుంది ట్రాలీ బ్యాగ్లో కూడా పట్టేసిద్ది చిన్న చిన్న కబోర్డ్లో కూడా పట్టేసిద్ది అండ్ ఈ మిషన్లో స్టిచ్చెస్ మొత్తం కూడా దగ్గర దగ్గర వన్ టెన్ స్టిచ్చెస్ ఆర్ వన్ థర్టీ స్టిచ్చెస్ ఏమన్నా వచ్చినాయి మొత్తం మోడల్స్ నార్మల్ డ్రెస్ నార్మల్ కుట్టు జిగ్జాక్ ఓవర్ లక్ అండ్ కొన్ని డిజైన్ స్టిచ్చెస్ కూడా వస్తాయి షర్ట్ బటన్స్ పెట్టుకోవడానికి హోల్స్ లాగా కూడా స్టిచ్ చేస్తుంది షర్ట్ బటన్లు పెట్టడానికి కూడా స్టిచ్ చేస్తుంది అండ్ కొన్ని డిజైనర్ స్టిచ్చెస్ సింపుల్ సింపుల్గా బ్లౌజెస్ మీద డ్రెస్సెస్ మీద సింపుల్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవడానికి వస్తుంది అండ్ దీంట్లో ఆల్ఫాబెట్స్ ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఈ మిషన్లో అండ్ ఈ మిషన్లో ఉన్న ఇంకొక బెస్ట్ ఫ్యూచర్ ఏంటి అంటే మామూలుగా మిషన్ కుట్టాలి అంటే అయితే కింద తొక్కాలి లేదంటే పాదాన్ని ప్రెస్ చేయాలి కదా సో ఈ మిషన్ ఈ బొడ్డ మిషన్ స్టిచ్చింగ్ చేయడానికి పాదాన్ని ప్రెస్ చేయొచ్చు లేదు అంటే కనుక బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా స్టిచ్ చేసి అనమాట స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్ మూమెంట్ ఒక్కటిస్తే చాలు కాల్తో ఏ పాదాన్ని ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు ఈ ఫ్యూచర్ ఉండడం వల్ల అంటే ఆటోమేటిక్గా స్టిచ్ చేసే ఫ్యూచర్ ఉండడం వల్ల ఒక టైంలో నాకు బాగా ప్లస్ అయింది కాలు ఫ్రాక్చర్ అయినప్పుడు నాకు బాగా బోర్ కొట్టి త్రీ ఫోర్ మంత్స్ నేను ఇంట్లో నుంచి బయటకు కుదరక కానీ ఏం తోచినప్పుడు కూడా నేను మిషన్ స్టిచ్ చేయగలిగాను ఎందుకంటే ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు కాలుగా రెస్ట్ ఇవ్వచ్చు అండ్ మిషన్ కూడా స్టిచ్ చేయవచ్చు అనమాట అండ్ నేను ఈ మెషిన్ తీసుకొని త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్లో ఒక్క రిపేర్ కూడా లేదు ఇంట్లో ఉండి అన్ని రకాల మోడల్స్ స్టిచ్ చేస్తాము జిగ్జాకు ఓవర్ లక్లు అండ్ సింపుల్ డిజైన్స్ కూడా మాకు అవసరం అవుతాయి అనుకునే వాళ్ళకి ది బెస్ట్ స్టిచ్చింగ్ మిషన్ రిపేర్స్ అయితే ఇప్పటిదాకా రాలేదు ఈ బ్రాండ్ మోడల్లో ఈ మోడల్కి ఇంత ప్రైస్లో ఈ స్టిచ్చింగ్ మిషన్ అయితే బెస్ట్ బికాస్ ఏ ప్లేస్కైనా సరే ఈజీగా తీసుకెళ్ళచ్చు లైట్ వెయిట్ ఉంటుంది ఎక్కడైనా ఈజీగా పడుతుంది ఏ ప్లేస్లో అయినా పెట్టి స్టిచ్ చేసుకోవచ్చు నా కాలు ఫ్రాక్చర్ అయినప్పుడు అయితే బెడ్ మీద ల్యాప్టాప్ టేబుల్ ఉంటుంది కదా ల్యాప్టాప్ టేబుల్ పెట్టి దానిపైన మిషన్ పెట్టి నేను స్టిచ్ చేశాను టీ పై పైన అయినా పెట్టచ్చు లేదంటే కింద ఫ్లోర్ పైన పెట్టి స్టిచ్ చేయొచ్చు అండ్ ట్రాలీ బ్యాగ్లో కూడా పట్టింది కాబట్టి ఏ ప్లేస్కైనా సరే ఈజీగా తీసుకెళ్ళచ్చు అండ్ దీంట్లో ఇన్ని ఫ్యూచర్స్ ఇన్ని టైప్స్ ఉన్నాయి కాబట్టి ఈ ప్రైస్కి ఇది బెస్ట్ స్టిచ్చింగ్ మిషన్ మరి ఇంత ప్రైస్ పెట్టి కొంటే ఈ మెషిన్ ఎన్ని సంవత్సరాలు వచ్చింది అది వాడేదాన్ని బట్టి ఉన్నది రఫ్ అండ్ టఫ్గా కాకుండా ఇది ఓన్లీ హోమ్ పర్పస్కి మాత్రమే యూస్ అవుతుంది ఎక్కువ స్టిచ్ చేయడానికి కాదు రోజుకి మినిమం వన్ ఆర్ టూ డ్రెస్సెస్ కుట్టుకోవడానికి ఈజీగా వస్తుంది అండ్ ఎన్ని ఇయర్స్ వస్తుంది అంటే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంతకు మించి రావాలి మిషన్ అంటే మీరు వాడే దాన్ని బట్టి ఉండింది ఇప్పుడు నేను తీసుకున్న అయితే త్రీ ఇయర్స్ అయింది అయితే వర్కింగ్ కండిషన్ బాగుంది ఇప్పుడు మనం కొత్త స్టిచ్చింగ్ మిషన్ గురించి డీటెయిల్స్ చెప్తా ఈ మిషన్ జాక్ ఎఫ్ ఫోర్ మోడల్ ట్వంటీ త్రీ పడింది ప్రైస్ అయితే నేను తీసుకొని వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్ నుంచి వాడుతున్న వర్కింగ్ కండిషన్ అయితే చాలా బాగుంది ఎలాంటి రిపేర్ లేదు ఈ మిషన్ వచ్చేసి షాప్కి పనికొచ్చింది అంటే బోటిక్స్ ఉన్న వాళ్ళకి లేదంటే బయట వాళ్ళ డ్రెస్సులు ఎక్కువ స్టిచ్ చేస్తాము అనుకున్న వాళ్ళకి రఫ్ అండ్ టఫ్గా ఎంత కుట్టుకున్నా సరే చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది మిషన్ మాత్రం అంటే మీరు దగ్గర దగ్గర రోజుకి ఒక త్రీ ఫోర్ లాంగ్ ఫ్రాక్స్ ఈజీగా కుట్టచ్చు కుట్టగలిగిన వాళ్ళైతే షాప్లో అయితే ఇంకెక్కువే కొడతారు సిక్స్ సెవెన్ అట్లా కుట్టుకున్నా సరే ఈజీగా వెళ్ళిపోతాయి అండ్ బ్లౌజెస్ అయితే ఒక టెన్ అట్లయినా కుట్టుకోవచ్చు సో మీరు బయట వాళ్ళ బట్టలు ఎక్కువ కొడుతున్నారు అనుకున్నా లేదు అంటే మీకు ఏదైనా షాప్ ఉన్నా సరే ఈ జాక్ మిషన్ బెస్ట్ స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది వెయిట్ ఎక్కువ ఉండింది కాకపోతే చాలా లైఫ్ ఉంది అంటే చాలా ఇయర్స్ వరకు పాడైపోకుండా నీట్గా ఉండిద్ది మిషన్ అయితే అండ్ మనకి స్టిచ్చింగ్కి కూడా చాలా కంఫర్టబుల్గా స్మూత్గా ఉంటుంది ఈ జాక్ మిషన్ కూడా ఆటోమేటిక్ వాష్నే అంటే ఆటోమేటిక్గా అయితే స్టిచ్ చేయదు స్పీడ్తో పాటు దీంట్లో వచ్చిన చిన్న చిన్న ఫ్యూచర్స్ వల్ల వర్క్ అనేది మనకి చాలా ఫాస్ట్గా అవుతుంది మిషన్లో వచ్చిన ఫ్యూచర్స్ ఏంటో చెప్పే ముందు అన్బాక్సింగ్ వీడియో అయితే చూద్దాము మిషన్ ఈ విధంగా పార్ట్లు పార్ట్లుగా హెడ్ విడిగా బాడీ విడిగా బాడీ కూడా పార్ట్లు పార్ట్లకు వచ్చింది మిషన్తో పాటే టెక్నీషియన్ కూడా ఇచ్చి పంపించారు ఫిట్టింగ్ చేయడానికి అండ్ ఈ మిషన్ నా ఫస్ట్ స్టిచ్చింగ్ మిషన్ నేను ఎక్కడైతే తీసుకున్నానో అదే ప్లేస్లో మళ్ళీ ఈ జాక్ కూడా తీసుకున్నాను ఎందుకంటే వాళ్ళ దగ్గర సర్వీసింగ్ బాగుందండి ఎప్పుడైనా అయితే ప్రాబ్లం అన్నా సరే నాకు సర్వీసింగ్ దగ్గరలో ఉంది ఫస్ట్ ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు కొనుక్కునేటప్పుడు నాకు దగ్గరలో ముందు సర్వీసింగ్ ఎక్కడుందో చూస్తాను సో ఫస్ట్ మిషన్ కొన్నప్పుడు కూడా లాక్డౌన్ టైంలో కొన్నాను మా ఊరికి పల్లెటూరు విలేజ్కి వచ్చి ఇచ్చారనమాట నా ఫస్ట్ స్టిచ్చింగ్ మిషన్ అయితే తీసుకొచ్చినందుకు కొంచెం చార్జెస్ అనేవి తీసుకుంటారు తీసుకొచ్చి డెమో ఇచ్చినందుకు ఫస్ట్ మిషన్కి మిషన్ తీసుకొచ్చి డెమో ఇచ్చారు దానికి ఫిట్టింగ్ ఏమంతగా లేదు బట్ ఈ సెకండ్ స్టిచ్చింగ్ మిషన్కి అంటే ఈ జాగ్ మిషన్కి మాత్రం ఫిట్టింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంది సో మిషన్తో పాటు దాని టెక్నీషియన్ని కూడా ఇచ్చి పంపించారు మిషన్ వచ్చిన తర్వాతే ఆన్లైన్ త్రూ నేను అమౌంట్ అనేది పే చేశాను అండ్ ఈ విధంగా తీసుకొచ్చినందుకు డెలివరీ ఛార్జెస్ కూడా పే చేయాల్సి ఉంటుంది డెలివరీ ఛార్జెస్ అన్నీ కలుపుకొని నాకు అప్పుడు ట్వంటీ త్రీ థౌజండ్ పడింది మిషన్ కాస్ట్ నేను కొన్నప్పుడు ట్వంటీ వన్ థౌజండ్ ట్వంటీ టూ థౌసండ్ ఎంత ఉంది మిషన్ ఫిట్టింగ్ చేసినందుకు అండ్ అలాగే మిషన్ తీసుకొచ్చినందుకు అన్ని ఛార్జెస్ మొత్తం కలిపి ఇట్లా ట్వంటీ త్రీ థౌజండ్ అయింది ఫైనల్ అమౌంట్ సో మిషన్ అయితే ఇప్పుడు దాకా ఏ రిపేర్ అయితే రాలేదు కానీ సర్వీసింగ్ కి దగ్గరలో ఉంటారు ప్లస్ ఏదైనా చిన్న చిన్న డౌట్స్ అయితే కనుక ఫోన్ లో క్లారిఫై చేస్తారు వీళ్ళు సో మిషన్ బాడీ మొత్తం కూడా ఫిట్టింగ్ కంప్లీట్ అయిపోయింది ఈ మిషన్ బాడీ ఫిట్టింగ్ అండ్ ఎలా బిగించారు ఏంటి అనేది డీటెయిల్గా క్లియర్ వీడియో ఎవరైనా చూడాలి అనుకుంటే చెప్పండి ఇంత స్పీడ్గా కాకుండా స్లోగా చూపిస్తాను జస్ట్ మిషన్ విడివిడిగా పార్ట్లు పార్ట్లు మొత్తం సపరేట్ సపరేట్గా వచ్చింది కదా అని చెప్పేసి సో అన్బాక్సింగ్ ఫిట్టింగ్ చేసేది మీకు ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తున్నాను ఎందుకంటే ఇది అందరికీ పెద్దగా యూస్ ఉండదు కాబట్టి ఎవరికైనా డీటెయిల్ వీడియో కావాలి అంటే కనుక మిషన్ ఫిట్టింగ్ది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఫుల్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను సో మీరు కూడా మిషన్ తీసుకోవాలి అన్న మీకు నేను తీసుకున్న షాప్లో ఎంబ్రాయిడరీ మిషన్లు కూడా ఉంటాయి బ్రదర్కి సంబంధించిన మిషన్లు అన్నీ ఉంటాయి ఎంబ్రాయిడరీ మిషన్లు సింగిల్ హెడ్ ఎంబ్రాయిడరీ మిషన్ ఉన్నది అండ్ నార్మల్గా చిన్న ఎంబ్రాయిడరీ మిషన్లు ఉంటాయి అండ్ ఇట్లా జాక్ మిషన్ ఇవన్నీ ఈ మిషన్ల గురించి ఫుల్ డీటెయిల్స్ ఎవరైనా తెలుసుకోవాలి అంటే స్క్రీన్ పైన మిషన్ ఎక్కడ తీసుకున్నానో వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇస్తా షాప్ అయితే విజయవాడ ఎంజీ రోడ్లో ఉంది సో మీరు ఒకవేళ షాప్కి విజిట్ చేయాలి అన్న వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే షాప్ అడ్రస్ మీకు చెప్తారు అండ్ వాళ్ళ దగ్గర ఉన్న మిషన్లు ఎంబ్రాయిడరీ స్టిచ్చింగ్ మిషన్లు అయినా లేదంటే ఇట్లా జాక్ అయినా బ్రదర్ అయినా ఏదైనా స్టిచ్చింగ్ మిషన్ మీరు తీసుకోవాలి అనుకుంటే ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఫోన్ చేస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తారు విజయవాడలో ఉన్న వాళ్ళైతే షాప్కి విజిట్ చేసి చూసి తీసుకోండి విజయవాడ కాకుండా వేరే ప్లేసెస్లో ఉన్న వాళ్ళకైతే కనుక బ్రదర్ స్టిచ్చింగ్ మిషన్ అయితే నాకు ఏ ప్లేస్కైనా సరే కొరియర్ చేస్తాము అంటే ఏ ప్లేస్కైనా సరే షిప్పింగ్ ఆప్షన్ ఉంది అని చెప్పేసి అన్నారు బట్ ఈ పెద్ద మిషన్కి షిప్పింగ్ ఆప్షన్ అంటే మన ప్లేస్ దాకా తీసుకొస్తారా లేదా అనేది నాకు తెలియదు సో ఒకసారి కాల్ చేసి అయితే డీటెయిల్స్ కనుక్కోండి మీకు ఒకవేళ మిషన్ తీసుకోవాలి అనుకుంటే కనుక షాప్ అయితే ట్రస్టబుల్ అండి ఎందుకంటే నా ఫస్ట్ మిషన్ సెకండ్ మిషన్ రెండు కూడా నేను ఒకే షాప్లో కొన్నాను అండ్ మిషన్ మొత్తం ఫిట్టింగ్ కంప్లీట్ అయ్యేకి ఈ విధంగా ఉంది కింద బ్లూ కలర్లో కనిపించేది పాదం ఈ బ్లాక్ కలర్ది హ్యాండిల్ మిషన్ పాదాన్ని పైకి లిఫ్ట్ చేసేది అండ్ టోటల్గా ఫుల్ బాడీ ఈ విధంగా ఉంది మిషన్ దగ్గర నుంచి ఈ మిషన్లో వచ్చిన ఫ్యూచర్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు అండ్ ఈ మిషన్కి పైన ఇక్కడ వైట్ కలర్లో కనిపిస్తుంది కదా ఈ బల్లకి ఇది టేప్ లాగా ఇచ్చేసాడు అనమాట మనకి టేప్తో విడిగా చెక్ చేసే పని లేకుండా మిషన్ పైన ఈ విధంగా టేప్ ప్రింటింగ్ అనేది ఇచ్చేసారు పైన మిషన్ కుట్టేటప్పుడు పద్దాక పక్కకు తీసి చెక్ చేసుకోవాల్సిన పని లేకుండా కొలతలు ఎంత ఉంది ఇంచెస్ ఎంత ఎంతవరకు కావాలి అనేది డైరెక్ట్ ఈ టేబుల్ పైన చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ ఇది బాపిన్స్ ఏవైనా పిన్స్ పెట్టుకోవడానికి ఇచ్చిన చిన్న బాక్స్ లాంటిది అనమాట సైన్ నేను ఇక్కడ బాబిన్స్ పిన్స్ అన్నీ కూడా దీంట్లో పెట్టేసుకుంటూ ఉంటాను అండ్ ఈ మిషన్ తీసుకున్నప్పుడు కొన్ని టూల్స్ కూడా ఇచ్చారు అవి ఏంటో లాస్ట్లో చూపిస్తాను అండ్ ఈ మిషన్కి పక్కన సైడ్ చక్రంగా అనిపిస్తుంది కదా ఇది చాలా రేర్గా వాడతాను కరెంటు పోయినప్పుడు నీడలు పైకి లిఫ్ట్ చేయడానికి మాత్రమే దీన్ని యూజ్ చేస్తాను అంతకు మించి ఇంకా దీన్ని దేనికి వాడను అండ్ మిషన్ మొత్తం ఫ్రంట్ అండ్ అలాగే బ్యాక్ సైడ్ చూడడానికి ఈ విధంగా ఉంటుంది దీంట్లో మనం యూజ్ చేసే ఫ్యూచర్స్ అన్నీ కూడా మిషన్కి ఫ్రంట్ సైడే ఉంటాయి తప్ప బ్యాక్ సైడ్ ఏమి ఉండదు నార్మల్గా మిషన్ చూడడానికి ఈ విధంగా ఉంటుంది అండ్ దీంట్లో ఫస్ట్ ఫ్యూచర్ వచ్చేసి మిషన్ పాదాన్ని మనం పైకి లిఫ్ట్ చేయాలంటే పక్కన వెనకో ఒక చిన్న హ్యాండిల్ లాగిస్తారు దాన్ని ప్రెస్ చేస్తాం కాకపోతే ఈ మిషన్లో ఏంటంటే ఈ కింద బ్లూ కలర్ది కనిపిస్తుంది కదా ఆ బ్లూ కలర్ది మిషన్ తొక్కే పాదం అనమాట ఆ పాదం పైన మిషన్ కొడతా ఉన్నప్పుడే ఈ బ్లాక్ కలర్ హ్యాండిల్ని కాల్తో జస్ట్ పక్కకి పుష్ చేస్తే పాదం అనేది పైకి లిఫ్ట్ అవుతుంది అనమాట చిన్న చిన్న ఫ్యూచర్సే కాకపోతే మిషన్ కుట్టేటప్పుడు ఆ స్పీడ్కి ఈ చిన్న ఫ్యూచర్స్ యాడ్ అయ్యేసరికి పని ఇంకా ఫాస్ట్గా అవుతుంది సో పైన ఈ పాదాన్ని పైకి లిఫ్ట్ చేయాలి అంటే మనం పైన బ్యాక్ సైడ్ ఉండే హ్యాండిల్ ఏది తిప్పనక్కర్లేదు జస్ట్ మిషన్ కుట్టేటప్పుడు కాల్తో ఈ బ్లాక్ కలర్ దాన్ని ఇక్కడ మీకు ధోరణి చూపిస్తున్నా చూడండి కింద పాదాన్ని ఏమో పైకి సారీ కింద హ్యాండిల్నేమో సైడ్కి ఇట్లా పుష్ చేస్తుంటే పైన పాదం కూడా పైకి లేస్తుంది చూసారా సో ఈ విధంగా కూడా చేయొచ్చు లేదు అంటే దీనికి బ్యాక్ సైడ్ ఇంకొక హ్యాండిల్ లాగా ఉన్నది అంటే మనకి మిషన్కి సైన్ ఎట్లా ఇస్తాడు హ్యాండిల్ పైకి తీసుకోవడానికి అట్లా ఈ మిషన్కి కూడా బ్యాక్ సైడ్ ఉంటుంది దాన్ని ఎందుకు యూస్ చేస్తాము అంటే ఆ బ్యాక్ సైడ్ ఉండేదాన్ని మిషన్ పాదం ఉంటుంది కదా ఈ బ్యాక్ సైడ్ లాగా అనిపిస్తుంది కదా చిన్నగా ఇది చాలా గట్టిగా ఉన్నది జస్ట్ మిషన్ పాదం మార్చేటప్పుడు మాత్రమే ఈ బ్యాక్ సైడ్ దాన్ని వాడతాను అదర్వైజ్ మామూలుగా అయితే కింద ఇచ్చిన ఆ బ్లాక్ బ్లాక్ కలర్ హ్యాండిల్ని ఎక్కువ వాడుతూ ఉంటాను అనమాట మన వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళందరికీ ఆల్రెడీ ఐడియా వచ్చింది ఎప్పుడు హ్యాండ్స్ పైన ఉంటే కాకపోతే పాదాన్ని లిఫ్ట్ చేస్తూ ఉంటాను అది కింద ఇచ్చిన ఈ బ్లాక్ కలర్ హ్యాండిల్ వల్ల అనమాట సో ఈ విధంగా వర్క్ కొంచెం ఫాస్ట్గా అవుతుంది ఇది ఒక ఫ్యూచరు ఇంకొకటి ఏంటి అంటే ఈ విధంగా మనం పెట్టుకొని స్టిచ్చింగ్ చేసేటప్పుడు మామూలుగా కుట్టేటప్పుడు నీడిల్ కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది కదా నీడిల్ అనేది పైకి రాదు నీడిల్ పైకి తీయాలంటే పక్కన చక్రాన్ని తిప్పుతాం అవునా కానీ దీనికి అట్లా కాదు మిషన్ ఈ పాదంగా అనిపిస్తుంది కదా మీకు పాదాన్ని నార్మల్గా ముందుకి వేళ్ళు ఉన్న దగ్గరికి ముందు వైపుకి ప్రెస్ చేసాము అంటే మామూలు కుట్టుబడిద్ది కింద వైపున అంటే పాదం సైడ్ అనమాట వెనక వైపున ఇక్కడ ప్రెస్ చేస్తే ఈ వెనక వైపున ప్రెస్ చేస్తే లైట్గా పుషప్ ప్రెస్ ఇస్తే ఇట్లా నీళ్లు పైకి అనమాట ఇది ఇంకొక ఫ్యూచరు జస్ట్ చిన్న చిన్న ఫ్యూచర్సే కానీ కుట్టేటప్పుడు మాత్రమే అర్థమవుతుంది అనమాట ఈ చిన్న చిన్న ఫ్యూచర్స్ వల్ల వర్క్ ఎంత ఫాస్ట్గా అవుతుందో అండ్ ఇంకొక పక్కన లైట్ అనమాట ఇట్లా మిషన్కి పాదం దగ్గర ఈ మధ్య కనిపిస్తుంది కదా ఈ ప్లేస్లో మనకి ఇక్కడ ఇచ్చాడు అనమాట లైట్ లైట్ కూడా టూ స్టెప్స్ అనమాట మీడియం లైట్ పెట్టుకోవచ్చు లేదు మాకు ఇంకా ఎక్కువ కావాలి కనిపించట్లేదు అంటే కనుక ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు ఇది ఫస్ట్ స్టెప్ అండ్ దీన్ని ఇంకొంచెం పెంచితే లైటింగ్ అనేది ఇంకొంచెం పెరుగుతుంది అనమాట లైటింగ్ కావాలి అంటే ఆప్షనల్ అనమాట కావాలి అంటే వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు అన్నట్టు లైట్కి కూడా పద్దాకు ఆన్లో ఉండకుండా బటన్ ఆప్షన్ ఇచ్చారు వీళ్ళు అండ్ ఇక్కడ ఈ బ్లూ కలర్లో చిన్న బటన్ లాగా అనిపిస్తుంది కదా ఇదేంటి అంటే మనకి జాక్ మెషిన్ అనేది చాలా స్పీడ్ ఎక్కువ ఇంత స్పీడ్గా స్టిచ్ చేసేటప్పుడు నెక్ డిజైన్స్ కుట్టేటప్పుడైనా నెక్ స్టిచ్ చేసేటప్పుడు అండ్ అలాగే ఏదైనా డిజైన్ మోడల్స్ హోల్ షేప్స్ పెట్టేటప్పుడు కొన్ని కొన్ని ప్లేసెస్లో వంపులు తిరిగే దగ్గర నిదానంగా స్టిచ్ చేయాల్సి వచ్చింది సో కింద ఈ పాదాన్ని ప్రెస్ చేస్తే మనకి కంట్రోల్ అనేది వచ్చే వరకు నిదానంగా స్టిచ్ చేయడానికి ఈ పైన ఈ బ్లూ బటన్ అనేది పనికొస్తుంది అనమాట బ్లూ బటన్ పైన ప్రెస్ చేస్తే చిన్న చిన్నగా స్లోగా స్టిచ్ అనేది వేయచ్చు కింద పాదాన్ని తొక్కకుండానే ఆ బ్లూ బటన్ని ప్రెస్ చేస్తే చిన్న చిన్నగా స్టిచ్ అనేది పడుతుంది అండ్ మిషన్ కుట్టేటప్పుడు క్లాత్ని ఇట్లా రొటేట్ చేసేటప్పుడు నేను పాదాన్ని ఈ విధంగానే లిఫ్ట్ చేస్తాను అనమాట కింద హ్యాండిల్ని యూజ్ చేసి పాదాన్ని లిఫ్ట్ చేస్తాను అండ్ రివర్స్ స్టిచ్ అంటే మనకి టైట్ స్టిచ్ వేస్తాం కదా వెనక్కి ముందుకి అని మిషన్ కుట్టేటప్పుడు టైట్ స్టిచ్ అనేది వేసుకుంటాం కదా ఈ విధంగా టైట్ స్టిచ్ వేయాలి అంటే ఈ మిషన్లో మామూలుగానే కింద పాత మీద మామూలుగానే తొక్కుతూ మామూలుగానే ప్రెస్ చేస్తూ ఉంటాము ఈ విధంగా స్టిచ్ చేసేటప్పుడు ఈ పైన ఇచ్చిన ఈ హ్యాండిల్ని కనుక ఇట్లా కిందకి ప్రెస్ చేస్తే మిషన్ ఈ విధంగా రివర్స్ స్టిచ్ పడుతుంది మనం ఆ హ్యాండిల్ని ఎంతసేపు అయితే కింద పట్టుకొని ఉంటామో పట్టుకొని ఉన్నంతసేపు రివర్స్ స్టిచ్ పడింది అదర్వైజ్ నార్మల్గానే కుడుతుంది జస్ట్ ఈ హ్యాండిల్ని ప్రెస్ చేసినప్పుడు మాత్రమే బ్యాక్ స్టిచ్ అనేది వస్తుందనమాట ఇది ఇంకొక ఫ్యూచరు ఇది కూడా వర్క్ ఫాస్ట్ కావడానికి యూస్ అవుతుంది ఎందుకంటే మామూలు మిషన్లో అయితే మనం పాదాన్ని పైకి లిఫ్ట్ చేసి వెనక్కి ముందుకి క్లాత్ని జరుపుతూ ఉంటాం దీంట్లో అట్లా కాదు మామూలుగానే స్టిచ్ చేస్తూ ఉంటాం వెనక్కి ముందుకి జరపాలి అంటే కనుక హ్యాండిల్ ఒక్కదాన్ని ప్రెస్ చేస్తే చాలు సో అండ్ ఈ హ్యాండిల్ ఇంకొక దానికి కూడా పనికొస్తుంది అండ్ ఈ పైన ఇది చక్రంలా కనిపిస్తుంది కదా ఇది దూరం కుట్టు పడాలా దగ్గర కుట్టు పడాలా అనేది సెట్ చేసుకునేది అనమాట దీన్ని తిప్పాలి ఆ చక్రాన్ని తిప్పాలి అంటే ఈ హ్యాండిల్ని కింద కన్నప్పుడు మాత్రమే అంటే మిషన్ కుట్టకుండా ఆపేసి ఈ హ్యాండిల్ని కిందకని ఈ చక్రాన్ని పక్కకి తిప్పుకోవచ్చు అనమాట ఫైవ్లో పెడితే దూరం కుట్టు పడుతుంది రెండులో పెడితే నార్మల్ స్టిచ్ పడుతుంది అనమాట సో ఇట్లా మనకి కుట్టి ఎంత దూరం కావాలి అనేది తిప్పుకోవడానికి ఈ చక్రం అండ్ అలాగే ఇక్కడ స్పీడ్ కంట్రోల్ మనకి ఫైవ్తో స్టార్ట్ అవుతుంది ఐదు అంటే చాలా లో స్పీడ్ అనమాట మనకి ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫార్టీ అనమాట దీని స్పీడ్ లిమిట్ ఫార్టీ అంటే చాలా హై స్పీడ్ చీతలాగా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనమాట సో ఇది స్పీడ్ కంట్రోల్ కింద పాదంతోనే కుట్టేటప్పుడే స్పీడ్ కంట్రోల్ చేసుకోవడం అలవాటు అయితే మనకి బెస్ట్ నేను స్టిచ్ చేసేది ట్వంటీలో అనమాట నేను స్టిచ్ చేసే స్పీడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోపు ఇట్లా ఈ మధ్యలో పెడుతూ ఉంటాను అన్నమాట అప్పుడప్పుడు మారుస్తూ ఉంటాను లంగాలు ఇట్లాంటివి స్టిక్ చేస్తుంటే థర్టీలో పెడతా అన్నమాట లంగాలు స్కర్ట్లు ఇట్లాంటి స్టిచ్ చేసేటప్పుడు కలీ మోడల్స్కి కూడా థర్టీలో అట్లా పెడతాను స్పీడ్ అనేది అండ్ అలాగే ఈ నీడిల్ పైకి తీయాలి అంటే కింద ఉన్న పాదాన్ని ప్రెస్ చేయాలి అని చెప్పి కదా అది కరెంట్ ఉన్నంతసేపు మాత్రమే పనిచేసిద్ది కరెంట్ లేదు అంటే కనుక సైడ్ ఈ చక్రం ఇచ్చారు కదా చక్రాన్ని సైడ్కి తిప్పితే మామూలు లానే నీడిల్ అనేది పైకి వస్తుంది కరెంట్ పోయినప్పుడు నీడిల్ లిఫ్ట్ చేయాలి అంటే పక్కన ఉన్న చక్రాన్ని యూజ్ చేస్తాం అనమాట సో ఓవరాల్గా దీంట్లో ఉన్న ఫ్యూచర్స్ మొత్తం అయితే చెప్పేశాను ఇది స్పీడ్ కంట్రోలు ఇదేమో దూరం కుట్టు దగ్గర కుట్టు రావడానికి యూస్ చేసేది అండ్ కింద ఉన్న హ్యాండిల్ ఉంది కదా ఈ హ్యాండిల్ ఏమో ఆ చక్రాన్ని తిప్పడానికి అండ్ అలాగే బ్యాక్ స్టిచ్ వేసుకోవడానికి యూజ్ అయ్యే హ్యాండిల్ ఇది ఆ హ్యాండిల్ని ప్రెస్ చేస్తేనే బ్యాక్ స్టిచ్ పడిద్ది లేదు అంటే ముందుకే వస్తుంది స్టిచ్ సో ఇది బ్యాక్ స్టిచ్ పడ్డానికి యూస్ అయ్యే హ్యాండిల్ చక్రాన్ని తిప్పుకోవడానికి యూజ్ చేసే హ్యాండిల్ అనమాట అండ్ ఈ మిషన్లో ఉన్న ఈ చిన్న బటన్ ఏమో స్లోగా స్టిచ్ చేయడానికి నెక్ డిజైన్స్ ఉన్న దగ్గర అండ్ ఈ సెట్టింగ్స్ అన్నిటిని మనం కదపాల్సిన అవసరం లేదు అండ్ ఈ బ్యాక్ సైడ్ ఇచ్చిన ఈ గొట్ట ఏంటి అంటే ఇది థ్రెడ్స్ పెట్టుకోవడానికి అనమాట నేను ఒకదానికి పైపింగ్ థ్రెడ్ పెట్టేస్తాను ఒకదానికేమో నార్మల్ థ్రెడ్ పెట్టేస్తా ఈ రెండు ఎందుకు ఇచ్చారు అంటే ఈ మిషన్లో ఒకేసారి దార అంటే స్టిచ్ చేస్తూ ఉండంగానే బాపిన్లో థ్రెడ్ కూడా పోసుకోవచ్చు అనమాట బాపిన్లో థ్రెడ్ అండ్ అలాగే స్టిచ్చింగ్ రెండు పనులు ఒకేసారి అవుతాయి షాప్స్ బోటిక్స్ ఉంటాయి కదా బోటిక్లో ఇట్లాంటి టెక్నిక్ యూజ్ చేస్తారు ఒక డ్రెస్ స్టిచ్ చేస్తూ ఉండంగానే ఇంకొక కలర్ బాపిన్లో థ్రెడ్ పోయడానికి ఈ విధంగా రెండు ఇచ్చారనమాట పైన థ్రెడ్ పెట్టుకునేవి ఈ పెద్ద బార్ కొట్టం కూడా దానికే ఇచ్చారు బ్యాక్ సైడ్ అవి పెట్టుకోవడానికి అండ్ టేబుల్ అయితే చాలా పెద్దది బ్లౌజ్ ఈజీగా పైన పెట్టుకొని మార్కింగ్ చేసుకొని కటింగ్ కూడా చేసుకోవచ్చు బాడీ కూడా చాలా పెద్దది వెయిట్ ఎక్కువ ఉన్నిద్ది సో ఈ కింద ఇది మొత్తం ఇనిమే వస్తుంది అండ్ పైదేమో వుడ్ టేబుల్ మాత్రం వుడ్ ఉండిద్ది పైన హెడ్ వచ్చేసి మళ్ళీ ఇనుమే అనమాట హెడ్ చాలా బరువునిద్ది మిషన్ ఈజీ కలపలేము అండ్ ఈ మిషన్కి కింద ఈ విధంగా డస్క్ లాగా ఇచ్చారనమాట ఇది స్క్రూ డ్రైవర్లు మిషన్తో పాటు డస్క్ డస్క్తో పాటు ఎదగండి ఇట్లా మూడు రకాల స్క్రూలు ఉంటాయి చిన్నది మీడియంది పెద్దది అండ్ దీంతో పాటు ఇవి కూడా ఇచ్చారు ఇవేంటి అంటే మిషన్కి సైడ్ పెట్టుకునేవి అనమాట మిషన్ కనుక కాలికి తగిలితే దిమ్మ తిరిగిపోద్ది అంత స్ట్రాంగ్గా ఉండిద్ది సో దెబ్బ తగలకుండా ఉండడానికి ఈ నాజిల్స్ లాంటివి ఇచ్చారు సో ఓవరాల్గా మిషన్ డీటెయిల్స్ అయితే ఇది మీరు కూడా మిషన్ కొనుక్కోవాలి అంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ అనేది తెలుసుకోండి కొరియర్ ఆప్షన్ ఉందా లేదా ప్రైస్ ఎంత పడుతుంది ప్రజెంట్ ప్రైస్ ఎంత ఉంది అనేది కూడా ఎందుకంటే మిషన్ ప్రైస్లు ఎప్పుడూ ఒకేలా ఉండవు మిషన్ ప్రైస్లు పెరగచ్చు తగ్గొచ్చు అనమాట అండ్ ఈ కింద మిషన్ హెడ్ని పైకి లిఫ్ట్ చేస్తే ఈ కింద ఉన్నది ఆయిల్ ట్యాంక్ ఈ ఆయిల్ నేను టూ మంత్స్కి ఒకసారి చేంజ్ చేస్తూ ఉంటా బికాస్ ఎక్కువగా వాడను కాబట్టి షాప్స్లో వాళ్ళైతే కనుక రెగ్యులర్గా చేంజ్ చేస్తూనే ఉండాలి ఈ ట్యాంక్లో హాఫ్ లీటర్ ఆయిల్ ఈజీగా పట్టేసిద్ది మిషన్లో ఆయిల్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని కూడా ఇక్కడ హై అండ్ లోని బట్టి చెక్ చేసుకోవచ్చు అనమాట వీడియో అయితే కంప్లీట్ అయింది మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో